కేంద్ర ప్రభుత్వం మాదిగలకు చేస్తున్న అన్యాయాన్ని వేలెత్తి చూపిన మందకృష్ణ మాదిగ తలపెట్టిన సడక్ బంద్‌ను నల్లచెరువు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ ఆదేశానుసారం ఉమ్మడి జిల్లాల కన్వీనర్ సామ్రాట్ కేబి బిందు మాదిగ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు పలక ఆంజనేయులు ఆధ్వర్యంలో సడక్ బంద్‌ను మండల కన్వీనర్ తిరుపాల అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడుతుంటే ఆక్రమ అరెస్టులతో మాదిగల ఉద్యమాన్ని నీరుగార్చే ప్రభుత్వాలను గద్దెదించడం ఒకటే మాకున్న కర్తవ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్పిఎస్ నాయకులు ఉబిచర్ల రమణ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆక్రమ అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఏబిసిడి వర్గీకరణ వెంటనే జై మాదిగ జై మాదిగ మందరికిష్టన్న నాయకత్వంలో మేము దాదాపు 27 సంవత్సరాలుగా మేము ప్రాధాయపడ్డాం. ఒక్కరికి దేవుని లేరు. మా జిల్లా కనివిరైనటువంటి పలక అంజనేయులు ఆధ్వర్యంలో మందరికిష్టన్న నాయకత్వంలో తర్వాత మా రుద్రబాబు సురేష్ అయినటువంటి మా ఆంధ్రప్రదేశ్ నాయకుడు ఆయన ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ చేయాలని ఎందరో తేవలు ముక్కినాం. టీడీపీ గవర్నమెంట్ లో ప్రాధాన్యపడ్డాం, వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ప్రాధాన్యపడుతున్నాం, తర్వాత బీజేపీ గవర్నమెంట్ లో కూడా. ఇప్పుడు గత 27 సంవత్సరాలుగా ఒక్కన్నది దేవుని లేక ముక్కుతున్నాము. మాకు మా మీద కొంచెం కూడా విశ్వాసం కూడా లేకుండా పోయింది. ఈ నాయకులకు దయచేసి ఏబిసిడి వర్గీకరణ చేయాలని మేము వాళ్ళకి ప్రార్థిస్తున్నాం. అయినా మా మాట లెక్క చేయలేదు. అందుకే మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి అయింది. అయ్యా, మేము ఏబిసిడి వర్గీకరణ చేస్తే మా బిడ్డలు మేము బాగుపడతామని తెలియజేస్తున్నాము. మీడియా సోదరులకు, తర్వాత పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై మాదిగ జై మాదిగ. ఏబిసిడి వర్గీకరణ వెంటనే ఏబిసిడి వర్గీకరణ వెంటనే ఏబిసిడి వర్గీకరణ వెంటనే సాధిస్తాం సాధిస్తాం రక్తమైన సిద్ధిస్తాం వందరికి తన నాయకత్వం వందరికి తన నాయకత్వం వందరికి తన నాయకత్వం ఏబిసిడి వర్గీకరణ వెంటనే ఏబిసిడి వర్గీకరణ వెంటనే జై మాదిగ ఏం పెద్ద